కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదను పెడుతున్నారు. ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ముందస్తు లేదని ఇప్పటికే ప్రకటించిన ఆయన వచ్చే ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల ముందుగానే కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా గెలుపోటములను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులను ముందే నిర్ణయించి ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించాలనేది ఆయన ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ మాటల తూటాలు పేర్చుతున్నారు. నిన్నటి వరకు బీజేపీని పల్లెత్తు మాట అనని కేసీఆర్ ఉన్నట్టుండి బీజేపీపై మాటల తూటాలు పేర్చడం మొదలుపెట్టారు. అయితే బీజేపీని టార్గెట్ చేయటం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయ పండితులు చెబుతున్న మాట. రాష్ట్రంలో మూడోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంతో పాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పీకే టీమ్ తో పలుమార్లు భేటీ అయిన కేసీఆర్ తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ నాయకుడే కాదు, మంచి వ్యూహకర్త కూడా. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాలను తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. అందుకే తెలంగాణ సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకుని దేశ రాజకీయాలను సైతం రక్తి కట్టించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి అధికారంలోకి తెచ్చే వరకు కేసీఆర్ వ్యూహాలు విజయవంతమయ్యాయి. విపక్ష పార్టీలన్నీ ఏకమైనా తన మాట తీరు వ్యూహాలతో ఒంటి చేత్తో టిఆర్ఎస్ ను రెండోసారి కూడా అధికారంలో కూర్చోబెట్టిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. గత ముందస్తు ఎన్నికల్లో 6 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టిన కేసీఆర్ ఈసారి పక్కా వ్యూహాలతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పార్టీపై పడకూడదనే భావనతో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే రాజకీయ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి అభ్యర్థులను ఖరారు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ముఖ్యంగా ఈ సర్వేల్లో ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు జరిగితే వాటిలో 2 స్థానాల్లో బీజేపీ గెలవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ పార్టీకి ధీటుగా 2వ స్థానంలో ఏ పార్టీ ఉంది అంటే తక్కున కాంగ్రెస్ అనాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చేసుకుంటున్న పరిణామాలు చూస్తే మాత్రం టిఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్లుగా తయారైంది. దీంతో కాంగ్రెస్ కంటే బీజేపీతోనే ప్రమాదం ఎక్కువ అని భావనకు కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు నడుస్తోంది. ఆ 2 పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొదట్లో బీజేపీని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీ 1 సీటు మాత్రమే దక్కించుకుంది. అయితే 4 నెలల అనంతరం జరిగిన 2019 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీ ఏకంగా 4 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు హైదరాబాద్ చుట్టుపక్కలకే పరిమితమైన బీజేపీ తొలిసారిగా ఇతర పట్టణాల్లోనూ సత్తా చాటినట్లయింది. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించడం మొదలుపెట్టింది.
రాష్ట్రంలో గెలవగలిగిన నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే రాష్ట్రంలో రిజర్వ్డ్ స్థానాలపై ఫోకస్ పెట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ నాయకులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడింది బీజేపీ. ఇదే సమయంలో కేసీఆర్ సైతం బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం. పక్కా వ్యూహాలతో నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలకు కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు తమ భూములు పోర్టల్లో కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వరి ధాన్యం కొనుగోలు అంశం కూడా బీజేపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ డామేజ్ చేసింది. ప్రత్యామ్నాయ పంటలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సైతం రైతులు పక్కన పెట్టారు. దీంతో పాటు ఉద్యోగుల శాశ్వత బదిలీలకు సంబంధించి 317 జీవోను తీసుకురావడం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సైతం చాలా వరకు అమలు కాకపోవడంతో సామాన్య ప్రజలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భర్తీ, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు నెరవేర్చకపోవడంతో చాలా వరకు యువత, విద్యార్థులు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పార్టీపై పడకుండా ఉండేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు కేటాయించడమే కాకుండా 30 నుంచి 40 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా సరిగా లేని ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వంపై పడదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీపై ఫోకస్ చేసి నియోజకవర్గాల్లో సాధ్యమైనంత వరకు యువతకు అవకాశం ఇవ్వడం, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీలో కష్టపడే కొత్త నాయకులకు అవకాశం కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీంను రంగంలోకి దించడంతో పీకే టీం సైతం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే నియోజకవర్గాల వారీగా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు కేసీఆర్ ఈసారి జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే దీనిపై దాదాపు క్లారిటీ ఇచ్చిన ఆయన జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించే దిశగా పావులు కదుపుతున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్టపతి, ఉపరాష్టపతి ఎన్నికల సమయంలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీని శత్రువుగా చూడటం వెనుక అసలు రహస్యం వేరే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్రీయ జనతాదళ నేత, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని బృందంతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలపైనే చర్చించారు. తమిళనాడు వెళ్లిన కేసీఆర్ సీఎం స్టాలిన్ ను కలిశారు. ఇటీవల ప్రగతి భవన్ లో కేరళ సీఎం పినరయి విజయన్ తోనూ సమాలోచనలు చేశారు. వాస్తవానికి గత సాధారణ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ మూడో ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు. అయితే ఎందుకో వెనక్కి తగ్గారు.
అయితే ఈసారి మాత్రం కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తూ వస్తున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే తన ఒక్కడి బలం సరిపోదని భావించి ప్రశాంత్ కిషోర్ టీంను వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అప్పట్లో వదిలేసిన మూడో ఫ్రెండ్ను మమతా బెనర్జీ భుజాలకు ఎత్తుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు వ్యూహకర్తగా పీకే టీం సేవరుడు వినియోగించుకున్న ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మరోసారి ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ యూపీఏలకు ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇటీవల మమత పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, సమాజ్వాదీ తదితర పార్టీలను సంప్రదించి ఒక్కటి చేసే బాధ్యతను పీకే నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్తోనూ పీకే టీం సంప్రదింపులు చేయడం అందులో భాగమేననే వాదన తెరపైకి వచ్చింది. అయితే కేసీఆర్ ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. మూడో ఫ్రంట్ అంశాన్ని మమతా బెనర్జీ చేతికి ఇవ్వకూడదనే భావనతో తానే ఆ బాధ్యత తీసుకోవాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీపై యుద్ధం ప్రకటించారని, ఇందుకు కేంద్ర బడ్జెట్, బీజేపీ జాతీయ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఉద్యమం జరిగింది దేశంలో, రైతుల ఉద్యమం. వాళ్ళని ఎన్నో రకాలకు ఇబ్బందులు పెట్టి చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళ క్షమాపణ చెప్పింది కానీ ఇలా బడ్జెట్లో వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. చట్టాలు నాలుక గరుసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పింది ప్రధానమంత్రి. దేశం సాక్షిగానే క్షమాపణ చెప్పింది కదా ఆయన, కానీ ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగం కోసం పెట్టేటువంటి ఉద్దీపనలు లేవు, ఏమి లేదు. అంత వాటిది గుండు సున్నా. ఇంకా ప్రమాద గంట కొట్టింది. మళ్ళా ఏం చేసినారు అంటే యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు. 12,708 కోట్లు యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు, 34,900 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది, అంతే కదా. ఇవి కూడా ఫిగర్స్, నా స్టోరీ కాదు, ఇది వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో బాగా పెరిగిపోయింది. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకనామిస్ట్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ నాయకుడే కాదు, మంచి వ్యూహకర్త కూడా. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాలను తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. అందుకే తెలంగాణ సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకుని దేశ రాజకీయాలను సైతం రక్తి కట్టించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి అధికారంలోకి తెచ్చే వరకు కేసీఆర్ వ్యూహాలు విజయవంతమయ్యాయి. విపక్ష పార్టీలన్నీ ఏకమైనా తన మాట తీరు వ్యూహాలతో ఒంటి చేత్తో టీఆర్ఎస్ ను రెండోసారి కూడా అధికారంలో కూర్చోబెట్టిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అమలు చేశారు. దీనివల్లే ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి బీజేపీ అగ్రనేతలు, రాహుల్ గాంధీ, చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు వచ్చి ప్రచారం చేసినా కేసీఆర్ చరిష్మా ముందు ఎవ్వరి పాచికలు పారలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం కల్పించుకుని అక్కడి ప్రాంతీయ పార్టీల సాయంతో బీజేపీ, కాంగ్రెస్ కూటమిలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ కల నెరవేరుతుందా అనేది చూడాలి.